కర్నూల్ మొత్తం కలవరిస్తున్న ఒకే ఒక పేరు డాక్టర్ సత్య. కర్నూల్ ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్న ఫార్మా మాఫియాని అంత ముందించిన యంగ్ డైనమిక్ డాక్టర్ సత్యకి ఒక విసులేద్దామా? మామా, ఆ ఈ చెట్టుకి ఈ చెట్టుకి మధ్యన గ్యాప్ ఉండాది, ఈడొక మొక్క నాటాలా. ఎప్పటిదాకా నువ్వు నాటిన మొక్కలకి నీకు డాక్టరేట్ ఇయ్యాలి గురు. డాక్టర్ అంటే గుర్తొచ్చినదే, ఓడి పేరేంది? సత్య. ఓడి నేను చూడాలా. హలో. హలో హీరో. ఏంటి ఇప్పటి వరకు ఈ ఊర్లో విజిల్ మహాలక్ష్మి పేరు ఫేమస్ తెలుసా? ఇప్పుడు సత్య కూడా ఫేమస్ అవుతుంది. ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నేను కూడా అసెంబ్లీలో నీ గురించే చెప్పా. ఏయ్, ఊరికే ఉండవా, అవసరం అదే? హాయ్ విజిల్, నీ ప్రోగ్రామ్ సూపర్. సరే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎక్కడున్నావు? కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. ఏంటి విషయం? అక్కడే ఉండు, డైరెక్ట్గా వచ్చి చెప్తాను. సరే చెప్పు, ఏదో చెప్పాలన్నావుగా. అదా, అది ఊరంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు కదా, దాని గురించే. ఇదొకటి ఫోన్లో చెప్పేశావు కదా, వేరేదేదో ముఖ్యమైన విషయం ఏదో చెప్పాలన్నా? ఎదురావాలంటేనే భయపడతారు, అట్లాంటిది నన్ను ఎదిరిస్తా. మనుషులే పంపిస్తుంటా, కానీ ఇప్పుడు సత్య సత్య అని ఊరంతా కొత్తగా అయిన పడతా ఉండదే, అందుకే నేను వచ్చిన. అయ్యా, తిరిగి ఒక్క దెబ్బ కూడా కొట్టలేకపోతుంటావే. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తావరా. నువ్వే కాపాడలేకపోతుంటావు, ఇంకా ఊరు నేను కాపాడతావు.
ఇక్కడ వినబడాల్సింది ఒకే ఒక పేరు, అది గురురా. పెద్దోళ్ళు చాలా గొప్పలు డాక్టర్. ఎవడి సావు ఎవడి చేతిలో ఉండాదో ఎవడికి తెలియదని ఊరికి నిన్న చెప్పినారు. నా చేతిలో సచ్చేదానికి హైదరాబాద్ నుంచి వచ్చిండవు. మనిషి అన్నోడు బలంతో బతకాలా లేదు భయంతో బతకాలా, నీకు ఆ రెండు లేవే, దానికే కదా నువ్వు సస్తుండవు. ఏందే మంచి నీళ్ళు ఈడు ఈడికి ఎవడైనా మనుషులు ఇస్తారప్పా? ఎవడీడు ఈ ఊర్లో మంచి వానలు పడి రెండేళ్ళు అవుతుంది, నేను నాటిన చెట్లే ఎండిపోతుండాయి. నువ్వు బతకాలంటే వాన పడతదులే. చెప్పానమ్మా వాడి విషయంలో తలదూర్చదని నా బిడ్డకు చెప్పినట్టు చెప్పానమ్మా, వినలేదే? వినలేదు. వీడి కళ్ళల్లో ఏదో కనపడుతోంది, వీడి కోపం వేరేలా ఉందమ్మా. అన్ని చోట్ల వాళ్ళు వెతుకుతున్నారు, వీడు బయట కనిపిస్తే అంతే. వద్దు, వీడిని తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళిపోండమ్మా. వీడు బతుకుంటే చాలు, బతుకుంటే చాలమ్మా. నా బిడ్డని డాక్టర్గా ఈ ఊరికి తీసుకొచ్చాను, ఇప్పుడు పేషెంట్గా తీసుకెళ్లాల్సి వస్తుంది. కర్నూల్ గురు అన్న పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు తెలియని వాళ్ళు ఉండరేమో. అన్న గురించిరా, మైనారిటీ తీరక ముందే మర్డర్ చేసి జైలుకు వెళ్ళొచ్చిన గురు ఇప్పుడు కర్నూలు శాసించే స్థాయికి ఎదిగాడు. ఈ మధ్యనే రాజకీయాల్లోకి కూడా ప్రవేశించాడు. అతనికి పార్టీ అత్యున్నత స్థాయి గౌరవించబోతుందన్నమాటలో ఈ విషయం గురించి చర్చించడానికి అదే పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అడుసుమిల్లి వెంకట్రావు గారు మనతో ఉన్నారు. నమస్తే వెంకట్రావు గారు. నమస్కారం అమ్మా. చెప్పండి వెంకట్రావు గారు, దీన్ని మీరు ఎలా చూడాలంటారు? చూడమ్మా, ఈ రోజుల్లో ఎవడికి ఏ పదవైనా ఇయ్యొచ్చు, దాంట్లో ఆశ్చర్యం ఏమీ లేదో. ఇంట్లో కాసులు కోర్టులో కేసులో ఉంటే చాలు, ఏ కుర్చీలైనా కూసోవచ్చు. కానీ నేను మాత్రం ఊరికినదేలే, అతనికి పదవిస్తే పార్టీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేయటానికైనా సిద్ధమే. తొండ ముదిరితే ఊసర్విల్లి అయినట్టు రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు అవుతాడన్నదే నిజమైంది. రౌడీగా ఎన్నో హత్యలు సెటిల్మెంట్లు కబ్జాలు చేసిన వాడు రేపు రాజకీయాల్లోకి ఎమ్మెల్యేగా వస్తే ఇంకెన్ని అరాచకాలు చేస్తాడు. ఒక మనిషిని చంపి మొక్కని నాటే అలవాటున్న గురువు నాటిన మొక్కని చూస్తే ఇవాళ ఒక వనమై కనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తులు మళ్లీ రాజకీయాల్లోకి రాకుండా మీరే గట్టిగా బుద్ధి చెప్పాలి. మన మొక్కలు నాటినంత వీడియో తీసేసింది, మన నరికిన కథల్లో సగం కథలు నరికేసినది, మిగిలిన కథ నేరుగా చూపిద్దాం. ఆ బంగారాన్ని ఎత్తకరాని మామా.
మూతి మీద కొట్టిన దెబ్బలన్నీ తగ్గినాయా? మళ్ళీ వచ్చినవేమే, ఏమన్నా మర్చిపోయినావా? ఈడే ఎన్నుండి బారిపోయి దాక్కున్నాడు, ఈడలకు నువ్వు దాక్కున్నా. ఈ బాగా సిద్ధగొట్టి కొండారెడ్డి బుర్జి కడ ఏలాడదీసాం. ఈయన ఈడే కాపాడుకోలేడు, ఇంక నిన్నేం కాపాడతాడు? పోయిదాన్ని తీసురా. నేను ఇప్పటి వరకు జరిగిన ట్రైనింగ్ లో నువ్వే అన్నిట్లో టాప్ క్యాండిడేట్వి. నీకు పోస్టింగ్ ఎక్కడ కావాలో ఆప్షన్ ఏమైనా ఉందా? కర్నూలు. సర్జరీ తెలిసిన డాక్టర్ పోలీసు వాడుగా వచ్చాడు, హద్దు దాటితే కోసేస్తాడని చెప్పు. నా కొడతా కొడితే పరిగెత్తే నాడి పట్టుకోలేక పల్స్ మీటర్ పగిలిపోద్దని చెప్పు. ఇప్పుడు వరకు ఉన్న లెక్క వేరు, నేను అడుగు పెట్టిన ఈ క్షణం నుంచి లెక్క వేరు. వచ్చింది సత్య ఎంబీబీఎస్ కాదురా, సత్య ఐబీఎస్. పట్టిన రోగం వేరు, ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వేరు. ఆపరేషన్ స్టార్ట్.